కరకట్ట మీద నివాసానికి సంబంధించి ఏపీలో అధికార ప్రతిపక్షాల పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రజావేదిక పక్కన ఉన్న నివాసం అక్రమ కట్టడం అంటూ లింగమనేని రమేష్ పేరుతో సిఆర్డీఏ నోటీసులు జారీ చేసింది. అయితే అది సక్రమ కట్టడమేనని, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే తాము నిర్మించామంటూ లింగమనేని రమేష్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. అయితే దీనిపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కొత్త ఆధారాలతో ముందుకు వచ్చారు. గతంలో తాను ఉంటున్న ఇల్లు ప్రభుత్వానిదే అంటూ చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలోనే ప్రకటించారని, ఇప్పుడు తమకు సంబంధం లేదంటూ మాట మారుస్తున్నారని ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. అదే సమయంలో ఆ ఇంటితో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ గతంలో లింగమనేని రమేష్ మీడియా ఛానల్స్ లో మాట్లాడిన వీడియోలు ఉన్నాయన్నారు. లింగమనేని రమేష్ ను చంద్రబాబు బెదిరించడం వల్లే ఆయన మాట మారుస్తున్నారని ఆర్కే అన్నారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి వైఎస్ హయాంలో అనుమతులు ఇచ్చారని చెబుతున్న వారు వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఉంటున్న ఇంటికి ప్రభుత్వం నుంచి అద్దె తీసుకున్నారా లేదా అనే విషయంపై అసెంబ్లీ సెక్రటరీని వివరాలు అడిగానని, త్వరలో ఆ వివరాలన్నీ బయట పెడతానన్నారు. కరకట్ట మీద ఏ అక్రమ నిర్మాణాన్ని కూడా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇకపోతే తెలుగుదేశం పార్టీ బలోపేతానికి అధిష్టానం నడుం బిగించింది. పాలనా హడావిడిలో కార్యకర్తలను నిర్లక్ష్యం చేశారన్న అపవాదును తుడిచివేసేందుకు రంగం సిద్ధమైంది. పలువురు నేతలు పార్టీ మారుతున్నారనే ప్రచారాల నడుమ క్యాడర్ డీలా పడకుండా నూతనోత్తేజం నింపేందుకు అధినేత చంద్రబాబు వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కార్యకర్తలు నాయకులకు పార్టీలో భవిష్యత్తు ఉంటుందనే సంకేతాలు పంపుతున్నారు. మరోవైపు అధికారంలోకి వచ్చిన నేతలు పాలనపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందంటూ పదే పదే చేస్తున్న ఆరోపణలను ధీటుగా తిప్పికొట్టేందుకు సిద్ధమవుతున్నారు. క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు వెంటనే స్పందించే విధంగా కార్యాచరణను సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగానే త్రిసభ్య కమిటీలు తెరపైకి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఉన్న సీనియర్లు ఇటీవల ఓటమి పాలైన నేతల స్థానంలో కొత్త నాయకత్వం ముందుకొస్తోంది. 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ప్రస్తుతమున్న సీనియర్లలో 50-60% వైదొలగి కొత్త రక్తం ఎక్కించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ఓటమి పాలైన నేతలు వారిపై ఉన్న వ్యతిరేకత దృష్ట్యా పార్టీ జెండాను మోయడానికి యువరక్తం ఆసక్తి కనబరుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం అధిష్టానం వేసిన త్రిసభ్య కమిటీల్లో జిల్లాకు చెందిన నేతలకు కీలక బాధ్యతలు అప్పగించారు. పశ్చిమ గోదావరి జిల్లా కమిటీలో మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ కు చోటు కల్పించారు. కృష్ణా జిల్లా కమిటీలో మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు చోటు దక్కింది. అధికారం కోల్పోయినప్పటి నుంచి పార్టీ కార్యకర్తలపై వరుస దాడులు, తమకు అండ ఎవరంటూ నిలదీస్తున్న క్యాడర్ కు సమాధానంగా అధినేత చంద్రబాబు నిలుస్తున్నారు. ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు, సాయంత్రం 4 గంటలకు కార్యకర్తలను కలుస్తూ వారి అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. వారంలో 5 రోజులు గుంటూరులోనే ఉంటూ కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహిస్తూ భరోసాను నింపుతున్నారు.